అది కాదు అబ్బాయి నవీన్, నాకు ఒక ఆశ్చర్యం ఏంటంటే సిద్దిపేటలోకి వెళ్ళి రామన్న యూత్ అని కేటీఆర్ కౌంటర్ చేద్దాం అనుకున్నా. సభలు జరుగుతాయి కదా బయట, అట్లాంటి ఒక అకేషన్లో ఆయన ఒక మాట మాట్లాడారు. ఈ ఫేస్లోనే కనబడుతుంది జోష్ అంతా, ఎందుకంటే ఏ ఇంటర్వ్యూ చూసినా కూడా ఎట్లా ఉందంటే ఇంకా రచ్చరంబోలే చేస్తున్నారు మీరైతే. నాలుగు డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ని మనం యాక్సెప్ట్ చేయించగలిగిన మన ప్రమోషన్స్కి అంటే వి ఆల్రెడీ అచీవ్డ్ ఇట్ అని అనుకున్నాం. అందుకనే చాలా ధైర్యంగా ఉన్నాం మేము. ఇంకొక హైలైట్ ఏంటంటే ఇప్పుడు మాస్కా దాస్ విశ్వక్సేన్ రిలీజ్ ఈవెంట్కి వస్తున్నాడు. ఇంకెందుకు మాస్కా దాస్ వస్తే విజయ్ దేవరకొండ కూడా పిలిస్తే అయిపోయాయి కదా. హాయ్, హలో, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ విజయ చీలి. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే రీసెంట్గా చాలా సెన్సేషన్ ప్రమోషన్స్తో ముందుకు వచ్చినటువంటి హైపర్ యూత్ క్రియేట్ చేసినటువంటి రామన్న యూత్, దీని డైరెక్టరు అభయ్ నవీన్. పెళ్లి చూపుల సినిమాలో కామెడియన్గా ప్రస్థానం స్టార్ట్ చేసి ఒక రైటర్గా, యాక్టర్గా, అలాగే ఇప్పుడు డైరెక్టర్గా మల్టిపుల్ టాలెంట్తో రామన్న యూత్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఈ నెల 15వ తారీఖున రామన్న యూత్ సినిమా థియేటర్లలో అలరించబోతుంది. ప్రతి చిన్న సినిమాను కూడా ప్రేక్షకులు ఎంతో అలరిస్తారు, సక్సెస్ చేస్తారు అనేదానికి ఉదాహరణగా బలగమం చూసుకోవచ్చు. అదేవిధంగా రామన్న యూత్ ఈ యూత్ని ఆశీర్వదించమని ప్రేక్షకులను కోరుతూ, అసలు రామన్న యూత్ కథ ఏంది? ఒక ఫ్లెక్స్ లొల్లితో స్టార్ట్ అయిందండి కథ. కరెక్ట్ టైంలో ఒక రాజకీయంగా, అలాగే కామెడీగా, అలాగే ఒక ఎమోషన్ పండించిన సినిమాగా మనం ప్రమోషన్స్లో చూస్తున్నాము. అసలు ఆ కథ ఏంది అనేది మొత్తం హైపర్ యూత్ అంతా ఇక్కడే ఉన్నారు. ఆ కథ ఏందో ఇప్పుడే మనం వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ 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 4 times హాయ్ చెప్పాలి, నలుగురు ఉన్నారు. ఎలా ఉన్నారు? మీ ఫేస్లోనే కనబడుతుంది జోష్ అంతా, ఎందుకంటే ఏ ఇంటర్వ్యూ చూసినా కూడా ఎట్లా ఉందంటే ఇంకా రచ్చరంబోలే చేస్తున్నారు మీరైతే. అసలు ఎలా జరుగుతుంది ప్రమోషన్స్? యా, మంచి జరుగుతుంది, చాలా మంచిగా చేస్తున్నాం మ్యామ్. అంటే వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిలిం. ఎందుకంటే మేము సినిమా చేసినప్పుడు ఎంత జోష్లో ఉన్నామో, తీసి మేము సినిమా ఫైనల్ కాపీ చూసినప్పుడు కూడా మాకు తెలుసు, ఎస్ మనం అచీవ్ చేస్తున్నాం, హిట్ కొడుతున్నాం అన్న కాన్ఫిడెన్స్తో మాకు 100% ఉంది. ఎందుకంటే ఐ మీన్ మీ సినిమా స్టార్ట్ చేయకముందు మనోడు ఒకసారి ఒక ఇంటర్వ్యూలు అన్నట్టు, మేము కూడా ఆడియన్సే, తర్వాతనే ఫిలిం మేకర్స్ అయినాం. సో యాజ్ ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు ఒకటి అనిపించింది కాబట్టి మా 6th సెన్స్ని మేము బలంగా నమ్ముతున్నాము. సో ఆ కాన్ఫిడెన్స్ తోటే చేస్తున్నాం ప్రమోషన్స్, అండ్ రెస్పాన్స్ కూడా మాకు అట్లే వస్తుంది. పెట్ట కొంచెం కోతగానం అన్నట్టుంది మిమ్మల్ని చూస్తే డైరెక్టర్. అవునా కదా? మనం మీరు స్టూడియోలోకి ఎంటర్ అవుతుంటే ఎవరు పిల్లోడు బయట నుంచి వస్తున్నాడు అనుకున్నాడు. సరే, నాకు ఒకటి అర్థం కాలేదు అబ్బాయి, మీరు డైరెక్టర్ కదా, ఫస్ట్ కామెడియన్ గా మీ ప్రస్థానం స్టార్ట్ చేశారు. ఒక డైరెక్టరు, రైటరు, ప్లస్ యాక్టరు, ఎడిటర్ కూడానా? ఓ మై గాడ్, ఇంకేముంది, మ్యూజిక్ అన్ని మీరే వేసుకుంటే అయిపోయాయిగా. కాదు, ఎవరైనా ట్రైలర్ లాంచ్ అనేది ఒకసారి చేస్తారు, ఓకే రెండో టైం అనుకోవచ్చు. ఫస్ట్ ఏమో మన ప్రియదర్శన్ వాళ్ళతో చేయించారు కామెడియన్, నెక్స్ట్ ఏమో జేపీ సార్తో చేయించారు పొలిటికల్, నెక్స్ట్ ఏమో శేఖర్ కమ్ముల, ఒక తెలంగాణ యాసను కానీ భాషను కానీ తీసుకొచ్చిన ఒక చిన్న సినిమా ప్రొడ్యూసర్, చాలా గ్రాండ్ సక్సెస్ చూసినటువంటి ఒక లెజెండ్, ఆయనతో చేశారు. నెక్స్ట్ ఏమో ఒక యూత్ లవ్ స్టోరీస్ కానీ, ఒక అమ్మాయిని లవ్వర్ని ఎలా ప్యాంపర్ చేయాలనేది బ్రాండ్ అంబాసిడర్ సిద్ధార్థ్. అంటే ఈ 4 మా సినిమాలో కామెడీ ఉంది, పొలిటికల్ యూత్ స్టోరీ ఉంది, ప్లస్ ఇంకోటి ఏంటి లవ్ స్టోరీ ఉంది. అంటే సింబాలిక్ గా 4 ట్రైలర్ లాంచ్ అయింది, ఎట్లా అనుకోవాలి? ఎగ్జాక్ట్లీ, యాక్చువల్ గా మీరు అన్నదే నా పాయింట్. అంటే నేను ఆ కాంట్రాస్ట్ అందుకే తీసుకున్నాను. దర్శి, ఆ తర్వాత శేఖర్ కమ్ముల గారు, ఆ తర్వాత దర్శి రాహుల్ రామకృష్ణ, ఆ తర్వాత శేఖర్ కమ్ముల సార్, ఆ తర్వాత జేపీ సార్, ఆ తర్వాత సిద్ధార్థ్ సార్. అంటే నలుగురు యాక్చువల్గా 4 డిఫరెంట్, ఐ మీన్ దీని ఏమంటారు, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్న క్యాండిడేట్స్. అంటే దర్శకు ఒక నేమ్ ఉంది, శేఖర్ గారికో నేమ్ ఉంది, జేపీ గారికో నేమ్ ఉంది, సిద్ధార్థ్ గారికో నేమ్ ఉంది. సో ఆ 4 నా సినిమాలో ఉన్నాయని చెప్పకనే చెప్దామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళందరినీ తీసుకున్నాం. అండ్ దే లవ్ ద స్టోరీ. నేను వాళ్ళకి కథ చెప్పిన, అంటే చిన్న లైన్గా చెప్పినప్పుడు వాళ్ళకి బాగా నచ్చింది. ఆ ఆ పాయింట్ నచ్చింది అండ్ ఇప్పుడు శేఖర్ గారి ట్రైలర్ చూపించినప్పుడు ట్రైలర్ నచ్చింది, సిద్ధార్థ్ గారికి నచ్చింది, జేపీ సార్కి ఆయన అనుకున్న కంటెంట్ ఉంది సినిమాలో. సో వీళ్ళందరినీ అప్రిషియేట్ చేసిన సినిమా కాబట్టి మేము యాక్చువల్లీ 4 డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ని మనం యాక్సెప్ట్ చేయించగలిగినాం మన ప్రమోషన్స్కి. అంటే వి ఆల్రెడీ అచీవ్డ్ ఇట్ అని అనుకున్నాం, అందుకనే జర ధైర్యంగా ఉన్నాం మేము. కానీ చాలా సాహసోపాతమైన నిర్ణయం అది. ఇప్పుడు ఇంకొక హైలైట్ ఏంటంటే ఇప్పుడు మాస్కా దాస్ విశ్వక్సేన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తున్నాడు, ఇది ఇంకో కాంట్రాస్ట్. సో మాకు అది కూడా ఇంకెందుకు మాస్కా దాస్ వస్తే విజయ్ దేవరకొండ కూడా పిలిస్తే అయిపోయాయి కదా, కాంట్రవర్షియల్ ఉంటది కొంచెం. ఇంకా మీకు ప్రమోషన్ ఇంకా కాకపోతే తనది ఖుషి రిలీజ్ ఉంది కదా, సో ఈ టైంలో మనం డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కదా. యాజ్ ఎ యాక్టర్గా మనకి చాలా ప్రెషర్ ఉంటుంది, యాజ్ ఎ హీరోగా ఈ టైంలో డిస్టర్బ్ చేయడం కరెక్ట్. కానీ జేపీ సార్ని కానీ సిద్ధార్థ్ని కానీ అందరినీ అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే యంగ్ జనరేషన్ మీరు. ఏదో కొత్త నీరు వస్తుంటే పాత నీరు పోతుంది అన్నట్టు మీరు ముందుకు రావడము, ఒక కామెడియన్గా మీ ప్రస్థానం స్టార్ట్ చేసి ఈరోజు ఒక డైరెక్టర్గా వచ్చారు అంటే, అంటే ప్రేక్షకుల్ని నేను సాటిస్ఫై చేయగలను అనేటువంటి ఒక నమ్మక సంకల్ప బలంతో వచ్చారంటే నిజంగా అప్రిషియేట్, రియల్లీ అప్రిషియేట్. అసలు ఏంది మీ రోల్స్ ఏంది? కాఫీ టీ అనేది తాగుతారా? అంటే మేము మందే అయితే ప్రొవైడ్ చేయలేము, మందే మందు పోతలే కదా. మీరు మందు ప్రొవైడ్ చేస్తే వీళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడ ఆగిపోయి. లేదు మేడం, యాక్చువల్గా చాలామంది తెలంగాణ సినిమా అంటే మందు ఇట్లా ఉంటుంది అన్న ఒక అపోహలో ఉన్నారు. అయితే రీజన్ అంటే అంటే నేను కూడా ఏమన్నా చాలా వింటున్నాను వేరే వాళ్ళు, అంటే నాకున్న ఆంధ్ర ఫ్రెండ్స్ అడుగుతున్నారు. సో ఒక ఫ్రెండ్ అన్నారు, ఎంతసేపు తెలంగాణ సినిమాలు అంటే మందు మందు ఇవే ఉంటాయా, బూతులు మందు వేరే ఏమి ఉంటాయని. సో నేను ఎప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళినా సాయంత్రం కాగానే అరే మన సిట్టింగ్ ఏదో అంటారు, మందు అవుదామని ఆడుతారు. ఇప్పుడు అదే తెలంగాణలో దాతో సినిమా చేస్తున్నాం, ఎందుకంటే మనం చూస్తున్న సినిమాలన్నీ నేటివిటీ సినిమాలు. ఇది కంప్లీట్గా సిద్దిపేట దగ్గర అంచపురం ఒక విలేజ్లో ఒక 4 పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీస్ ఏంది, వాళ్ళ ఎమోషన్స్ ఏంది, వాళ్ళ పొలిటికల్ వాళ్ళ రిలేషన్ ఏంది, ఇట్లాంటివి తెలిపే ఒక సినిమా, అట్లాంటి సబ్జెక్ట్. సో వాళ్ళ లైఫ్లో తిండి ఎట్లనో ఇంకోటి ఎట్లనో పండుగ పూట దావత్ చేసుకుంటున్నారు వాళ్ళంతే, అదే సినిమా అన్న పాయింట్. అట్లా ఎనీ తెలంగాణ సినిమాలో ఆ పాయింట్ ఉంది కాబట్టి దాన్ని రిప్రజెంట్ దాన్ని వాడుతున్నారు అంతే. కానీ ఓన్లీ తెలంగాణ సినిమా అంటే మందు పెడమే టార్గెట్ అన్న ఇది లేదు. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో మీ ఫాదరు మీ బ్రదరు వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉంటే ఎనీ అకేషన్లో వాళ్ళు తాగుతారు డెఫినెట్గా, ఎవరెవరు కొంత మందలు అట్లా చాలా తక్కువ మంది ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏదో టైంలో తాగుతారు. ఆ తాగే టైంని సీన్ వస్తుందని సినిమాలు పెడుతున్నారు అంతే. కానీ ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారంటే ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి దాంట్లో, అంటే ఒకవేళ కనుక ఇప్పుడు ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ని అంటే మనం అనుకుంటే, ఇప్పుడు శంకర్ది భారతీయుడు సినిమా చూసి అందరు మారిపోవాలి జనాలు. వాడు థియేటర్లో వాడు ఏం చూడాలని కూడా అదే చూస్తాడు. మనం ఎంత మంచి చెప్పినా అందులో ఒక గలీజ్ క్యారెక్టర్ ఉంటే వాడిని చూసే ఇంప్రెస్ అవుతాడు. ఇప్పుడు మనం ఎన్ని సినిమాలు చేసి, ఎంతమంది హీరోలు, రజనీకాంత్ గారు ఎన్ని సినిమాలు ఉన్నాయి, చిరంజీవి గారు ఎన్ని సినిమాలు చేసి, వాళ్ళు ఎన్ని మెసేజ్లు ఇచ్చి ఎంత మంచిగా మనకు ఎండ్ ఆఫ్ ద డే మనకు కంక్లూజన్ ఇచ్చినా లాస్ట్కు రజనీ సిగరెట్ తాగే స్టైలే చాలా మంది స్టైల్. అవును కరెక్ట్. జనాలకు అంటే వాడి మైండ్ సెట్ మనం మార్చలేము. కాకపోతే మా పరంగా ఏంటంటే ఒకరిని నెగిటివిటీ పోర్ట్రే చేయాలని అసలు ఎవరి పాయింట్ కాదు. నా మట్టికి ఏంటంటే నా పర్సనల్ ఫీలింగ్, సినిమా అనేది ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ రియాలిటీ. సో రియల్ లైఫ్లో ఎట్లుందో అది సినిమాలో మనం ప్రొజెక్ట్ చేస్తే వాడు సినిమా చూస్తున్న ఫీల్లో ఉండడు, వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తాడు. అరే మా మనం నాకు చాలామంది ఇచ్చిన ఫీడ్బ్యాక్ అదే సినిమా చూసినప్పుడు, అరే మా ఊర్లో మా పక్క ఊర్లో జరుగుతున్నట్టే ఉందిరా, మీతో పాటు ట్రావెల్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది నాకు అని. అవును, మీరు అక్కడే అదే మీ ప్రాంతం, అమ్మమ్మ ఊరు మీ ఊరు అది కాదు. అబ్బాయి నవీన్, నాకు ఒక ఆశ్చర్యం ఏంటంటే సిద్దిపేటలోకి వెళ్ళి రామన్న యూత్ అని కేటీఆర్ కౌంటర్ చేద్దాం అనుకున్నా. అసలు వాటి ఎంత ధైర్యం ఉండాలి అసలు కౌంటర్ చేసేంత. అది సిద్దిపేటలో నో డెఫినెట్లీ కౌంటర్ కాదు, యాక్చువల్గా అసలు కౌంటరే కాదు. నేను రామన్న యూత్ అనేది అనుకోకుండా నా మైండ్లో వచ్చిన ఒక టైటిల్. లేదు రిలేషన్ ఎట్లా ఉంది అంటే, నేను రాసుకున్న కథలో ఒక వన్ ఆఫ్ ద పాయింట్ ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒకసారి, ఇంటర్వ్యూ కదా దాన్ని ఏమంటారు, సభలు జరుగుతాయి కదా బయట, అట్లాంటి ఒక అకేషన్లో ఆయన ఒక మాట మాట్లాడాడు, అది నా సినిమాకి హెల్ప్ అయింది. సో ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ పొలిటీషియన్, అట్లనే ఎవరిని తిట్టట్లే. నేను ఫ్లెక్సీ పైన ఒక పొలిటికల్గా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ కథ రాస్తున్నప్పుడు ఆయన ఒకసారి ఒక ఈవెంట్లో ఒక మాట అన్నాడు, ఫ్లెక్సీ లేపిస్తే లీడర్లు అవుతారు రాబోయే లీడరు జనాలకి వెళ్ళి పుట్టాలన్నాడు. ఆ పాయింట్ నా సినిమాకి ఇంకా హుక్ పాయింట్ అయింది. అట్లా ఒక ఎక్స్టర్నల్ రిలేషన్ ఉంది తప్ప కానీ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీబడి, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి. ఒక మంచి ఒక కార్యకర్త కథ చెప్తున్నా నేను కామెడీ వేళ. కానీ ఒకటి మీరు కేటీఆర్ బహిరంగ సభలో అన్న మాటకి నేను ఒక మాట చెప్తున్నా. ఆయన ఒక సభలో ఒక మాట అన్నారు ఏంటంటే, ఎప్పుడు మనం ఒక అండర్లో ఉద్యోగాలు చేయడం కాదు, మనం ఉద్యోగం కల్పించాలి, ఆ స్థాయికి ఎదగాలి. ఇట్ వాస్ వెరీ ఇన్స్పిరేషన్. అంటే ఆయన అన్న ఒక్క మాట తీసుకొని మీరు డైరెక్టర్ అయ్యారు అంటే ఇట్ హ్యాస్ టు రీచ్ టు ద కేటీఆర్ 100% రీచ్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారు. ఎందుకంటే అట్లాంటి మంచి, ఇప్పుడు ఆయన పార్టీ మీటింగ్ అది, ఆయన గెస్ట్ లాగా వచ్చి ఫ్లెక్సీ లేపేసి లీడర్లు అవుతారు రాబాయ్ అని చెప్పి అన్నీ నేను చెప్పినా కదా వేయొద్దని ఆయన ఫైన్ వేసి వెళ్ళిపోయాడు ఫ్లెక్సీలు వేయించినందుకు. చాలా గ్రేట్ ఇనిషియేటివ్. అంటే మనము పక్క పార్టీలను తిట్టడం చాలా ఈజీ, మన సొంత పార్టీలో మిస్టేక్ జరిగినా మాట్లాడగలగడం అనేది గట్స్ ఉండాలి, అండ్ ప్రాపర్ లీడర్ చేసే పని అదే. సో ఆ పాయింట్ నాకు నచ్చి నేను దాన్ని నా స్టైల్లో నేను సినిమా తీసిన. కేటీఆర్ సార్ మీరు మీ ఒక్క మాట వల్ల చూసారు ఒక డైరెక్టర్ తయారయ్యారు. మధ్యాహ్నం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి సార్, ఇంకొక మాట ఏదో అంటే ఇంకొకటి ఎవరో తయారవుతాడు. వాడు ఆ మాట చూసుకొని ఇన్స్పైర్ అయ్యింది కదా, దీని వల్ల నాకు తెలిసి మా అందరికి పని కలుగుతుంది. నాకు తెలిసి సెప్టెంబర్ 15 మీరు ఎప్పుడు ఇట్లనే కూర్చుంటారు బిందాస్గా పరేషాన్ చేసిన దగ్గర నుంచి మీ యాటిట్యూడ్ ఎవడు ఎలా పోతే నాకేంద్ర భయ్, నేను కాలమే నా కాలు నా ఇష్టం అన్నట్టు కూర్చున్నాను. డైరెక్ట్ గా నా క్యారెక్టర్ కూడా అంతే ఉంటుంది. అవునా? ఏంది జగన్ నీలో లేంది ఏం లొల్లేదు రా అనే దాని గురించి ఆలోచించేది లొల్లేదు. అంటే అంటే లొల్లి అంటే క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదే ఊర్లో నలుగురు మధ్యలో జరిగే స్టోరీ అని చెప్పినాక మేడం. సో ఒక్కొక్కడు ఒక్కొక్క మెంటాలిటీ ఉంటాడు. వానికి దూకుడు ఎక్కువ, వానికి ఆలోచించడం ఎక్కువ, వానికి నిదానం ఎక్కువ, వాడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు, వాడు వీళ్ళకి కేర్లెస్ కూర్చొని తిరుగుతుంటాడు. ఇట్లా రకరకాల మెంటాలిటీస్ ఉండే ఒక పాయింట్లో నాది ఒక క్యారెక్టర్. అంటే కొంచెం ఫ్యూచర్ గురించి ఆలోచనలో ఉండే ఒక కైండ్ ఆఫ్ ఇది. అంటే చెప్తే ఇప్పుడు స్టోరీలో ట్రైలర్లో చూసాను, అమ్మాయి ఉంది కదా ఎవరు, అమూల్యని ఎలా కాస్టింగ్ ఎలా తీసుకున్నారు? యాక్చువల్గా అమూల్య హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ వచ్చింది అమ్మాయి. ఇంకో హీరోయిన్ ఉండే మాకు. మీరు రాయండి సార్, మీరు రాయండి, నేను మాట్లాడుకుంటా, మీరు రాయండి, చెప్పండి చెప్పండి. హీరోయిన్ ఆమె కథ చెప్పి ఆమెకు మొత్తం చెప్పినప్పుడు ఇది యాక్చువల్గా ఈ సెంటెన్స్ ఆమెకు డెడికేట్ చేయాలి. ఆమె వచ్చిన తర్వాత చాలా బాగా నచ్చింది, నేను చేద్దామన్నది. విలేజ్ కథ అన్నీ చెప్పినప్పుడు ఆమె స్టార్ట్ అయింది. నేను షూట్ మొత్తం పెట్టుకున్నాము, మొత్తం క్రౌడ్ అంతా పెట్టుకుని ఒక ఫెస్టివల్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు ఈమె ఇద్దరిని కలిపి రమ్మని చెప్తే ఆమె చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది. ఒక సపరేట్ వెహికల్ పెట్టలేదా నాకు, అసలు ఇద్దరం కలిసి ఎట్లా రావాలి అన్నది. ఈ కథ ఏదో ఉన్నది రా బాబు అనుకున్నా. మొత్తం మీద రీచ్ అయ్యారు. అయినాక నా క్యారవాన్ లేదా సపరేట్ వెహికల్, అందరి దీంట్లోనే తిరుగుతున్నారు అన్నది. ఈమె క్యారవాన్ కోసం వచ్చిందా షూట్ కోసం వచ్చిందా అర్థం కాలేదు. ఇవన్నీ మనతోడు కావు, నాకు నచ్చలేవు. బట్ స్టిల్ ఓకే మనం చేద్దామని ప్రామిస్ చేసినాం, ఓకే ఇట్స్ ఓకే చేద్దామని అనుకున్నాక ఆమె హాయ్ అని కలవడానికి వచ్చినప్పుడు ఇంత పెద్ద ప్లాస్టిక్ అంటే ఆర్టిఫిషియల్ నెయిల్స్ వేసుకొని వచ్చింది. ఓకే నాకు ఫ్యూజులు అవుట్ అయినాయి. విలేజ్ అమ్మాయి, నేను ఎనీ క్యారెక్టర్ మీరు చూస్తే చిన్న చిన్న మదర్ క్యారెక్టర్స్ కానీ లేకపోతే ఎనీ క్యారెక్టర్ నాకు మేకప్ ఉంటే ఫస్ట్ పోయి టిష్యూ పేపర్తో మొత్తం క్లీన్ చేయించి ఆ తర్వాత షూట్ చేసాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఊర్లో ఏదో స్టైల్గా రెడీ అవ్వరు వాళ్ళు, న్యాచురల్గా. కానీ సినిమా అనగానే తెలియకుండా మనం అరే నేను అందంగా కనబడాలని రెడీ అవుతారు. మనలో చాలా మందికి ఉంది అలవాటు. నేను డైరెక్ట్ ఆఫ్ స్క్రీన్ చూస్తా ఫస్ట్, నాకు మేకప్ లేదంటే వద్దు, అస్సలు మేకప్ వేయకపోయేటోని నేను అంత పర్టికులర్. ఎందుకంటే ఇప్పుడు అది తీస్తేనే ఊర్లో జనాలను చూసిన ఫీలింగ్ వస్తుంది, లేకపోతే ఆర్టిఫిషియల్గా ఉంటుంది. సో నాకు అది పర్టికులర్లో ఉన్నప్పుడు ఆమె ఇంత నెయిల్స్ వేసుకొని వచ్చి నాకు చాలా డిసప్పాయింట్ అయినా నేను. అయిన తర్వాత నేను అమ్మాయికి అడ్వాన్స్ కూడా పంపించినాం. ప్రొడ్యూసర్ వాళ్ళు వీళ్ళు వెళ్ళి చేసుకొని మేడం నెయిల్స్ వద్దు కదా అంటే, నేను నిన్ననే పెట్టించిన హైదరాబాద్లో, నాకు తెలియదు ఇవన్నీ. ఇప్పుడు చెప్పాలంటే మళ్ళీ నేను హైదరాబాద్ కట్ చేసుకొని వస్తాను, సిద్దిపేటలో అయితే మళ్ళీ వాళ్ళు ఎట్లా చేస్తారో నాకు తెలియదు. అంటే ఇప్పుడు ఈమె హైదరాబాద్ పంపించేదాకా ఇంతమంది నేడాప్తాం. ఆల్రెడీ 200 మంది విలేజర్స్ అందరినీ రిక్వెస్ట్ చేసి పిలిపించిన నేను. ఓకే సో నాకు ఇంకా చిరాకులేసి సార్ మరి ఏంది పరిస్థితి అంటే, డబ్బులు పోతే పోయినాయి, అడ్వాన్స్ అవసరం లేదు, పంపించేసి. ఈ అరగెంట్ బిహేవియర్ ఉంటే యూనిట్ మొత్తం ఎట్లా ఉందంటే సపోర్టివ్ ఉన్నారు అందరూ. ఒక్క నెగిటివిటీ వచ్చిందంటే అది మొత్తం ఇట్లా ఏంది మనం మొత్తం చీడపురుగులు అయినట్టు ఇట్లా మొత్తం అయిపోతారు ఒకటి. అది నాకు వద్దని నేను పంపించేసాను. నేను హార్ష్గా చెప్తే బాగుండదని మీరు హైదరాబాద్ వెళ్ళిపోండి, నేను తర్వాత కాల్ చేస్తాను మీకు, మీ షౌట్ క్యాన్సిల్ అయిందని చెప్పిన. అక్కడ తీసేసినా అనడం చాలా అంటే వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది పక్కన పెడితే మనకు తీసేసినాం ముఖం మీద చెప్పొద్దన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిన తర్వాత 1 week అయిన తర్వాత ఆమెకు తెలిసిపోయింది వేరే వాళ్ళతో షూట్ చేస్తున్నాడు మీరు కమెడియన్ అయినాక కూడా నేను మీ పక్కన యాక్ట్ చేయడానికి నేను ఓకే చేసిన ఆమె 100 సినిమాలు చేసిన ఆర్టిస్ట్ లేదు కమెడియన్ అయినాక కూడా మీతోటి యాక్ట్ చేయడానికి నేను యాక్సెప్ట్ చేసిన జస్ట్ బికాస్ నాకు కథ నచ్చిందని కానీ మీరు నన్ను తీసేసిర్రు చూసాం మీరు ఏం చేస్తారు అన్నది నేను ఇప్పుడే ఎందుకు చెప్తున్నా అంటే సక్సెస్ అయినాక ఎవడన్నా మాట్లాడతాడు సక్సెస్ కాకముందే చెప్తున్నా నేను సినిమా తీసి రిలీజ్ చేస్తున్నా కానీ ఆ బిహేవియర్ ఉంటే నాకు తెలిసి మీకే పర్సనల్గా ఇబ్బంది అవుతుంది అందుకే నేను ఏ ఇంటర్వ్యూలో మీ పేరు చెప్పట్లేదు కానీ వాళ్ళకి తెలియాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇది చెప్తున్నా అంటే అంత కేర్లెస్నెస్ ఉండదు మ్యామ్ సినిమా పైన ఇప్పుడు అందరూ అదే చిన్న సినిమాకి చాలా ఎఫెక్ట్ అవుతాయి మీకు తెలియదు ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను ఎవరు చెప్పినో తెలియదు మ్యామ్ షూట్ చేస్తూ ఉంటే ఎవడో వెళ్ళి ఇంజెక్ట్ చేసిండు ఊరోళ్ళకి అరే సినిమాలో డబ్బులు ఇస్తారు మీరు ఫ్రీగా ఎందుకు ఇల్లులు ఇస్తున్నారు అని ఓకే కథం వీడి హౌస్ షూట్ చేస్తున్నాం మేము వాళ్ళు డబ్బులు అడగడం స్టార్ట్ చేశారు మీ దగ్గర డబ్బులు ఉంటాయటగా సినిమా వాళ్ళు నేను మా అమ్మమ్మ వాళ్ళు ఫ్రీగా చేసుకున్నా నేను వెళ్ళిన ఎవరో చేశారు నాకు అట్లాంటి వాళ్ళు నాకు ఫస్ట్ నచ్చారు అట్లుంటే ఏంటంటే చిన్న సినిమాకి చాలా పెద్ద ఇంపాక్ట్ వస్తుంది నా మీద ఒక్కడు కొలాప్స్ అయినా కూడా అప్పటికి సగం షూటే చేసినాం నేను మైక్లో అయిపోయినాను నీట్గా ఎవరో ఇది చేసి నాకు ఎవరో నాకు సంబంధం లేదు నేను అడగా ఎవడని ఈరోజు నైట్ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోరు నాకు రేపు పొద్దున వాడు ఎవడో తెలిసినాక సెటిల్ ఉన్నాడు అనుకో నేను ఏం చేసినా నాకు తెలియదు వెళ్ళిపోరు అని చెప్పేసిన అట్లా వెళ్ళిపోయారు వాళ్ళు ఎందుకంటే చాలా అంటే ఎవడెక్కడి నుంచి కొలాప్స్ చేసినాడో తెలియదు నాకు సో ఇవన్నీ చేసి 45 రోజులు మేము చాలా హ్యాపీగా షూట్ చేసుకున్నామంటే ఈ 2 ఇన్సిడెంట్లే మాకు చెప్పుకోవడానికి ఉన్నాయి అంతే కానీ అదొక ఎక్స్పీరియన్స్ అనుకుంటాను నేను సో దానివల్ల ఆమెను తీసేసినప్పుడు 200 మంది ఉన్నారు యూనిట్లో ఏం చేయాలో అర్థమవుతలేదు నేను ఒకటే నమ్ముతాను మ్యామ్ నాకు పర్సనల్గా హీరోయిన్ అంటే ఇట్లా ఉండాలి హీరో అంటే ఇట్లా ఉండాలి యాక్టర్స్ ఇట్లా ఉండాలి నాకేం లేదు వాడికి యాక్టింగ్ వచ్చా లేకపోతే మనకు అట్లీస్ట్ డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయా మనం ఎవరితో యాక్టింగ్ చేయించుకోవచ్చు అట్లీస్ట్ మనకి నువ్వు ఆపోజిట్ యాక్టర్కి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అంతే సో హీరోయిన్ ఫ్రెండ్కి వచ్చిన అమ్మాయికి నువ్వేం ప్యానిక్ కాకు డ్రెస్ వేసుకొని వచ్చేసి నువ్వే హీరోయిన్ అని చెప్తే ఆమె ఒక్కరోజు నమ్మలే అప్పటికే వీళ్ళందరూ వీళ్ళందరూ ఏడిపిస్తున్నారు ఆమె సో ఆమె అవన్నీ పడుచుకోలేదు అక్కి చిన్నపిల్ల అమ్మాయి డిగ్రీ సెకండరీ ఏమో అవుతుంది పాపం అమ్మాయి అయితే వచ్చింది చేసింది అంటే అట్లాంటి వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ కాబట్టి నేను పోగొట్టలేదు కానీ ఆమెకు నేను ఎవరో తెలియదు ఎంత కంఫర్ట్ జోన్లో ఉండే అంటే కంఫర్ట్ ఇన్ ద సెన్స్ ఏదో మా కోసం ఇట్లా చేసింది అన్నట్టు కాదు కానీ ఎనీ డే షూట్ ఉందంటే రెడీ ఉండే అండ్ ఎప్పుడు లొకేషన్లోనే ఉంటుండే అట్లా కూడా సో ఆమె చాలా నచ్చింది నాకు నిజంగా ఆమెకు థ్యాంక్స్ చెప్పాలి ఆ అమ్మాయి క్యారెక్టర్ పేరు సప్ననే గుర్తొస్తుంది థ్యాంక్ యూ అమూల్య ఇమ్మీడియట్లీ యాక్సెప్ట్ చేసి ఆమె చేసి మాతో పాటు కోఆర్డినేట్ అయిపోయి అట్లా జరిగింది అండ్ ఆమెను తీసుకోవడం వల్ల వీళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసిండు ఒక అతను సారు ఫ్రేమ్ పెట్టి చేస్తా ఉంటే సంకల పిల్లలు పెట్టుకుని ఇన్ని రోజులు ఊరంతా దిగినా ఆ అమ్మాయి ఎంత సెట్ అయిపోయింది క్యారెక్టర్ వదిలేసి నువ్వు ఎవరెవరు ఎవరెవరో ఇన్ని రోజులు తిరిగినావు అని చెప్పేసి అన్నాడు నాకు చాలా హ్యాపీ అనిపించింది అది సో అట్లా మేబీ యూనివర్స్ కూడా సపోర్ట్ చేసింది అమ్మ ఫార్చ్యూన్ ఫేవర్స్ బ్రేవ్ అన్నట్టు